సూర్యదేవా అమేయ ప్రభావా నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా సకల ప్రాణి హృదాంతరాళముల భస్మ జ్యోతి యుండు సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడ ఎడం విరతజాగర్భంబున వైష్ణవ మాయ కప్పి చక్రహస్తకుడై ఆ మహానుభావుడు సకల ప్రాణుల యొక్క హృదయముల యందు సూక్ష్మమైనటువంటి ఒక చిన్న కణం రూపంలో ప్రకాశించేటటువంటి పరమాత్మ సూక్ష్మకలుండచ్యుతుడ ఎడన్ మాయ కప్పి చక్రధరుండై విరటజాగర్భంబున వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఇటువైపు చూస్తే పరీక్షిత్తు చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు రా ఈయనెవరో, సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహారభక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎంత అందంగా ఉన్నాడని పరీక్షిత్తు కనబడుతున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఘోర రూపంతో కనపడి తనలోకి తీసేసుకున్నాడు. ఏకకాలమునందు రెండు రూపములు పెట్టాడా లేదా? శివుడైనా అంతే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని పంచమంత్ర పఠనంలో చెప్తున్నావా లేదా? ఆఈశ్వరుడికే ఘోర అఘోర రూపములుంటాయి. అది సూర్య చంద్రౌచ నేత్రే, సూర్యుడి రూపంలో తపింప చేస్తాడు, చంద్రుడి రూపంలో చల్లతనాన్ని అనుగ్రహిస్తాడు భక్తులకి. అందుకే అమిత్రాణం భయకరో మిత్రాణం భయంకర. అమిత్రులైన వాళ్ళకి అంటే ఆయన పట్ల అనుకూలురు కాకుండా ఉన్న వాళ్ళని తపింపచేసి సంహరిస్తాడు, అనుకూలురైన వాళ్ళని అనుగ్రహశక్తి చేత కాపాడతాడు. అదే పరమాత్మ మళ్ళీ పరమశివుడిగా మాట్లాడారనుకోండి, వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయనకి సూర్య చంద్ర అగ్నులు మూడు, మూడు నేత్రములు. పరమశివుడికి సూర్యచంద్రుడే నేత్రములు. అమ్మవారి దగ్గరికి వెడితే, ఆవిడ దగ్గరికి వెడితే మరీ విచిత్రం. ఆవిడ తాటంక యుగళీభూత తపనోడు పమండల, ఆవిడికి రెండు తాటంకములు సూర్యచంద్రుడు. ఎందుకని? సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకములై ఉన్నారు అంటే కాలం మనకు వశపడదు. ఆవిడ మనం సూర్యుడు ఇవాళ ఉదయించి మళ్ళీ రేపు ఉదయించాడు అనుకోండి, నా ఆయుర్దాయం ఒకరోజు పోయింది కదా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయం తిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు పరమాత్మ. ఆవిడికవి ఆభరణాలు కాబట్టి ఆవిడ ఎందుకు అసలు ఆ కాలమునకు వశవర్తి? ఆవిడ కాలమునకు వశపడదు, అందుకే నిశ్చయవ్వన ఆవిడికి వార్ధక్యం ఉండదు. అమ్మవారి జుత్తుని చెప్పండి ఎలా ఉంటుందో అన్నారనుకోండి, దునోతుధ్వం తన్న స్థులిత దళితి ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తమ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు. నల్ల గండు తుమ్మెదల బారుల నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడో పుట్టినా జుత్తు ఎందుకు తెల్లబడదు? అంటే ఆమె కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతపథ కాలకలనా శంభోస్తన్మూలం తప జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా, సూర్యచంద్రుడు నీ తాటంకములు అయ్యి ఉంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడ వస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడు అన్నాడు. చమత్కార్. ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల, అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, హస్సుతే సవ్యం తవ నయనమర్కాత్మకతయ త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ. అమ్మా నీకు కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం.
ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడికన్ను సూర్యుడైతే త్రియామాం వామంక వామంతే సృజతి రజనీ నాయకతయా, ఆ ఎడమకన్ను చంద్రుడైతే మూడు యామములు రాత్రికాలమునందు ఉంటుంది. రాత్రికాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమకంటితో చూస్తూ ఉంటుంది, పగటికాలమంతా సూర్యుడిగా కుడికంటితో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేనివల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బాగానే ఉందండి, మరి మూడు సంధ్యలున్నాయి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ మూడో కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనబడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా, ఆ ఎరుపు నీ మూడో కన్ను కాబట్టి అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోందా ఎరుపు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.